సో మనం క్లాస్ స్టార్ట్ చేసుకుందాము. గుడ్ మార్నింగ్. సో నిన్న ఏం చూసాం మనం? నిన్న ఒక సర్క్యూట్ని మనం చూసాం, వేవ్ ఫామ్ని కూడా గమనించాం. నిన్న గమనించాం కదా, ఏంటది, ఏం సర్క్యూట్ నిన్నది? ఆర్ఎల్ లోడ్ సార్, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ విత్ ఆర్ఎల్ లోడ్. వెరీ గుడ్, హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ విత్ ఆర్ఎల్ లోడ్. అయితే ఆర్ లోడ్లో మీకు నేను డెరివేషన్ చెప్తానన్నాను కదా, ఆర్ అదే ఆర్ఎంఎస్ వాల్యూ డెరివేషన్ ఎలా చేయాలి అనేది చెప్తానండి మీకు. సో ఇప్పుడు ఆ డెరివేషన్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా మీకు, ఇది యావరేజ్ వాల్యూ, రైట్? సో యావరేజ్ వాల్యూ జనరల్గా అండ్ ఇన్ జనరల్ యావరేజ్ వాల్యూ ఫార్ములా ఇది, వి నాట్ యావరేజ్ ఈక్వల్స్ టు 1/T ఇంటిగ్రల్ 0 to T వి నాట్ ఒమేగా టీ డి ఒమేగా టీ. సో టీ అంటే టైం పీరియడ్ అని చెప్పుకున్నాం మనం. సో 0 నుంచి ఆ టైం పీరియడ్లో ఉన్న వేవమ్ అంతా ఇక్కడ యాడ్ అవుతుంది. ఓకేనమ్మా, ఆ టైం పీరియడ్లో ఉన్న వేవమ్ అంతా ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇది వి నాట్ అవుట్పుట్ వోల్టేజ్ మనకి. సో మన మన వేఫామ్ వచ్చేటప్పటికి 1/2π అని ఎందుకు పెట్టాం మనం? 1/2π అని ఎందుకు పెట్టాం అంటే కంప్లీట్ సైకిల్, మన కంప్లీట్ సైకిల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి 0 నుంచి స్టార్ట్ అయ్యి పై టు 2π వరకు వచ్చింది. ఓకే, ఇది కంప్లీట్ ఒక సైకిల్ అన్నమాట, 2π వరకు కంప్లీట్ ఒక సైకిల్. ఓకేనమ్మా, కనిపిస్తుంది కదా వేఫామ్ కనిపిస్తుందా? ఎస్ సార్, కనిపిస్తుంది. ఓకే, సో 0 నుంచి 2π వరకు ఒక ఫుల్ వేఫామ్, మళ్ళీ 2π నుంచి సెకండ్ సైకిల్ స్టార్ట్ అవుద్ది, సేమ్ సైకిల్ రిపీట్ అవుద్ది కాబట్టి. సో 0 to 2π అనేది కంప్లీట్ 1 సైకిల్ కాబట్టి 1/2π అని పెట్టుకున్నాం టైం పీరియడ్, 1/2π పెట్టుకున్నాం. అయితే α2π అని ఎందుకు పెట్టుకున్నాం మనం? α2π అని ఎందుకు పెట్టామంటే, మరి కంప్లీట్ సైకిల్ 0 to 2π కదా, కానీ α2π ఎందుకు పెట్టినామంటే పై టు 2π 0 వచ్చింది, అవుట్పుట్ వోల్టేజ్ ఏమి లేదు, అవుట్పుట్ వోల్టేజ్ ఏం లేదు కాబట్టి. హలో, హలో, అవుట్పుట్ వోల్టేజ్ ఏమి లేదు. హలో, 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 హలో సార్, చెప్పండి సార్. మీతో లేరు, వెళ్ళిపోయారండి. ఏమోండి సార్, ఒకేసారి కట్ అయింది సార్. కట్ అయిందా? అవును సార్, మళ్ళీ అని రీకనెక్ట్ అవుతారేమో సార్. అదే అదే, సో సార్ రీకనెక్ట్ అవుతారనుకోవట్లే, మనం కంటిన్యూ చేద్దాం, లేట్ అయిపోతుంది కదా. సో ఓకేనమ్మా, వినపడుతుంది కదా, స్క్రీన్ కనబడుతుందా? హలో, హలో, వినిపిస్తుంది సార్. ఓకేనమ్మా, నాకు కొంచెం అడిగినవన్నీ చెప్తే నాకు డౌట్ లేకుండా ఉంటుంది కదా, అందుకని. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. సో 0 to 2π అనే టైం పీరియడ్ తీసుకొని మనం 5 to 2π మాత్రం వేసుకోవాలి అక్కడ. ఇక్కడ డెరివేషన్లో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు మాత్రం α2π అనే తీసుకున్నాం. ఎందుకని α2π తీసుకున్నామంటే 0 to α వేఫామ్ ఏమీ లేదు ఇక్కడ, 0 to α వేఫామ్ ఏమీ లేదు, తర్వాత 5 to 2π కూడా వేఫామ్ ఏమీ లేదు.
సో రెండు చోట్ల జీరో అనమాట. సో మనకు ఉన్నది ఏంటంటే ఇంకా ఈ ఆల్ఫా, ఇది ఆల్ఫా కదా, ఇది ఆల్ఫా. సో ఆల్ఫా నుంచి పై వరకు ఉన్న వేవ్ఫామ్నే మనం తీసుకుంటాం అనమాట. అందుకని ఆల్ఫా టు పై విఎం సైన్ ఒమేగా టి డి ఒమేగా టి దట్ ఈక్వల్స్ టు విఎం బై టూ పై. సో విఎం బయటకు వచ్చేస్తుంది కాన్స్టెంట్ కాబట్టి దీన్ని బయట తీసుకొచ్చేస్తున్నాను. బయట తీసుకొచ్చేస్తే విఎం బై టూ పై ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఒమేగా టి అంటే మైనస్ కాస్ ఒమేగా టి. సో ఇంటిగ్రేషన్ చేసేస్తాం లిమిట్స్ ఆల్ఫా పై లిమిట్స్, ఓకేనండి. సో ఈ లిమిట్స్ని దీన్ని ఏమో పై ఏమో అప్పర్ లిమిట్ అంటారు, ఆల్ఫానేమో లోవర్ లిమిట్ అంటారు. సో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ చేయాలి. అంటే అర్థం ఏంటి, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అంటే అప్పర్ లిమిట్ అంటే మైనస్ కాస్ పై మైనస్ అప్పర్ లిమిట్ పెట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేసాం ఒమేగా టి ప్లేస్లో పై పెట్టేసాం మైనస్ ఆఫ్ మైనస్ కాస్ ఆల్ఫా. ఓకేనండి, అర్థమవుతుందండి. సో ఇక్కడ ఏముంది మైనస్ కాస్ ఫైవ్ అంటే మైనస్ వన్, కాస్ ఫైవ్ అంటే మైనస్ వన్. సో మైనస్ వన్ మైనస్ వన్ మైనస్ ఆఫ్ మైనస్ వన్ అంటే ప్లస్ వన్, వన్ ప్లస్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ కాస్ ఆల్ఫా. అదే ఇక్కడ వేసాం వన్ ప్లస్ కాస్ ఆల్ఫా వేసాం. ఓకేనండి, ఇది యావరేజ్ వాల్యూ, యావరేజ్ వాల్యూ ఆఫ్ అవుట్పుట్ వోల్టేజ్, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ ఎక్కడ వస్తుంది మనకి, అవుట్పుట్ వోల్టేజ్ ఆర్ దగ్గర వస్తుంది. ఇది వీనాట్, వీనాట్ అవుట్పుట్ వోల్టేజ్ ఇది. సో ఇక్కడ వేవ్ఫామ్లో ఉన్న అవుట్పుట్ వోల్టేజ్ ఒక యావరేజ్ వాల్యూ ఎంత అంటే విఎం బై టూ పై ఇంటూ వన్ ప్లస్ కాస్ ఆల్ఫా, విఎం బై టూ పై ఇంటూ వన్ ప్లస్ కాస్ ఆల్ఫా. ఓకేనండి, వోల్ట్స్. సో దీని ఆర్ఎంఎస్ వాల్యూ చాలా జాగ్రత్తగా వినాలి అమ్మా, ఆర్ఎంఎస్ వాల్యూ జాగ్రత్తగా వినడమ్మా. ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా సింపుల్. ఇది మీకు మీకు అర్థమయ్యేదాకా చెప్తానే ఉంటాను నేను కావాల్సి. సో చాలా ఈజీ, ఓకేనా. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో మనం చూద్దాం. సో ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటమ్మా, ఏం కాదు సార్, ఏం కాదు. ఓకే, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ ఓవర్ రూట్ ఓవర్ అని వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ రూ. ఆర్ఎంఎస్ అంటే మీన్ స్క్వేర్, రూట్ ఓవర్ ఆర్ అంటే రూట్, ఓవర్ మీన్ అంటే యావరేజ్ వాల్యూ, ఎస్ అంటే స్క్వేర్. ఓకేనండి, రూట్ మీన్ స్క్వేర్ అనమాట, రూట్ మీన్ స్క్వేర్ అని అర్థం. ఓకేనండి, సో రూట్ ఓవర్ స్క్వేర్ వేసాం చూసారా, వీనాట్ స్క్వేర్ వేసాం ఇక్కడ. ఇది వీనాట్ అవుట్పుట్ వోల్టేజ్. ఓకేనండి, ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ మీన్ స్క్వేర్, దీన్ని స్క్వేర్ చేయాలి, దానికి రూట్ పెట్టాలి. ఓకేనండి, సో కన్ఫ్యూజన్ ఏమీ లేదు, చాలా ఈజీ. మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవ్వండి. ఏదైనా స్టెప్ అర్థం కాకపోతే వెంటనే మీరు హ్యాండ్ రైజ్ చేయడం అలాంటివి చేయొద్దు, మైక్ ఆన్ చేసుకొని చెప్పండి సార్ ఒకసారి స్టెప్ రిపీట్ చేయండి సార్ అని, మళ్ళీ నాకు కనపడదు కదా. సో అది ప్రాబ్లం అన్నమాట, ఓకేనమ్మా. సో అట్లా ట్రై చేయండి. సరే ఇక్కడ చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు వీనాట్ ఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ని మనం వన్ బై టూ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ రూట్ని మనం హోల్ రూట్ని మనం పైన బ్రాకెట్లో వన్ బై టూ అని పెట్టుకోవచ్చు, అండ్ రూట్ సింబల్ తీసేయచ్చు అనమాట. సో వన్ బై టూ పై మన టైం పీరియడ్ వన్ బై టూ పై మనకు వేఫామ్ ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చింది, ఆల్ఫా నుంచి పై వరకు వచ్చింది. మనకు వేఫామ్ ఆల్ఫా నుంచి పై వరకు వచ్చింది. ఓకే, మీరు జూమ్ చేసుకుంటే క్లియర్గా ఉంటుంది అనమాట. మనకు వేఫాము ఆల్ఫా నుంచి పై వరకు వచ్చింది. ఓకేనండి, సో విఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ కదా, మీన్ స్క్వేర్ కదా. సో వీనాట్ స్క్వేర్ అంటే విఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టి డి ఒమేగా టి. ఇది అర్థమైందండి, రూట్ పెట్టాము, రూట్ పెట్టాము, తర్వాత మన వోల్టేజెస్కి
స్క్వేర్ పెట్టాం. ఓకేనమ్మా, స్క్వేర్ పెట్టాం. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా రండి, మనకి సైన్ స్క్వేర్ ఒమేగా టీ, సైన్ స్క్వేర్ ఒమేగా టీకి ఫార్ములా ఉంది. ఏంటి ఫార్ములా? వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ బై టూ. ఇది మీకు ఇచ్చానా లేదా ఫార్ములాస్లో? సైన్ స్క్వేర్ ఒమేగా టీకి ఇవ్వలేదు, సైన్ స్క్వేర్ ఒమేగా టీకి ఇవ్వలేదు. అమ్మా ఇలా చూడండి జాగ్రత్తగా రండి, సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఫార్ములా ఇది. ఓకేనండి, సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఈక్వల్స్ టు వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ బై టూ. ఓకేనండి, చాలా ఈ సింపుల్. సో ఫస్ట్ స్టెప్ అర్థమైంది, స్టెప్ అంటే ఏం లేదు. ఫస్ట్ దానికి ఏం చేస్తాం, మనకు వచ్చే దాన్ని ఫస్ట్ రూట్ మీన్ స్క్వేర్ చేయటం, అంటే రూట్ ఓవర్ అంటే వన్ బై టూ. మనకు వచ్చిన వి నాట్, ఇది మనకున్న వి నాట్, ఇది అంతే కదండి మనకున్న వి నాట్. వి నాట్కి స్క్వేర్, రూట్ మీన్ స్క్వేర్ కదా, అందుకనే వినో విఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ అని పెట్టాం. అది ఫస్ట్ది. ఇప్పుడు దాన్ని మనం సాల్వ్ చేయాలన్నమాట. దాన్ని మనం సాల్వ్ చేయాలంటే మనం ఏం చేయాలంటే, ఈ ఈ విఎంని కావస్తే మనం బయట తీసుకెళ్ళిపోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కావస్తే మనం బయట తీసుకెళ్ళిపోవచ్చు. సరే, ముందు ఈ సైన్ స్క్వేర్ ఉంది కదా, ఈ సైన్ స్క్వేర్కి ఒక ఫార్ములా ఉంది. సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఈక్వల్స్ టు వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ బై టూ. సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను చూడండి, దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొచ్చింది, వన్ బై టూ పై ఇంటిగ్రల్ ఆల్ఫా టూ పై విఎం స్క్వేర్, సైన్ స్క్వేర్ ప్లేస్లో వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ బై టూ టీ ఒమేగా టీ, మళ్ళీ రూట్ వన్ బై టూ. అర్థమైందమ్మా? అమ్మ అర్థమైందా? అంటే ఈ సార్ అర్థమైంది సార్, ఈ సైన్ స్క్వేర్ ప్లేస్లో, ఈ సైన్ స్క్వేర్ ప్లేస్లో నేను దీన్ని సబ్స్టిట్యూట్ చేశాను అన్నమాట. ఏది, వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ బై టూ సబ్స్టిట్యూట్ చేశాను, వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ బై టూ సబ్స్టిట్యూట్ చేశాను అన్నమాట. ఓకేనండి, సో బై టూ సబ్స్టిట్యూట్ చేశాను. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఇలా వచ్చింది. ఇప్పుడు నేనేం చేశాను జాగ్రత్తగా అండి, ఈ టూ ఉంది కదా, కింద టూ ఉంది కదా, ఈ కింద టూని బయట తీసుకెళ్ళిపోయాను. ఇట్లా కింద టూ బయట తీసుకెళ్ళిపోతే ఫోర్ పై అయ్యింది. ఓకేనండి, తర్వాత ఈ విఎంని కూడా బయట తీసుకొచ్చేసాను ఇట్లా. అమ్మ ఫాలో అవుతున్నారు కదా ఏరో మార్క్ని? విఎంని కూడా బయట తీసుకొచ్చారు. విఎంని బయట తీసుకొచ్చేస్తే విఎం స్క్వేర్ బై ఫోర్ పై. ఓకేనండి, విఎం స్క్వేర్ బై ఫోర్ పై ఇంటిగ్రల్ ఆల్ఫా టూ పై వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ డి ఒమేగా టీ. అర్థమైంది ఇక్కడ వరకు? హోల్ స్క్వేర్ హోల్ రూట్. సో మనకి ఈ ఫార్ములా గుర్తులేకపోతే చేయలేము. ఏ ఫార్ములా? సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఫార్ములా గుర్తులేకపోతే మనకి డెరివేషన్ ముందుకు వెళ్ళదు అనమాట. సో సైన్ స్క్వేర్ ఒమేగా టీ ఈక్వల్స్ టు వన్ మైనస్ కాస్ టూ ఒమేగా టీ బై టూ. సో ఈ టూని ఏమో ముందుకు తీసుకెళ్ళిపోతే ఫోర్ పై అయింది, టూ ఇంటూ టూ ఫోర్ పై. ఈ విఎం స్క్వేర్ని బయట తీసుకొచ్చేసాను, విఎం స్క్వేర్ బై ఫోర్ పై, రిమైనింగ్ సేమ్. ఓకేనండి, సో ఇప్పుడు చూడండి, సో మల్టిప్లై చేస్తాను అంటే ఈ ఈ ఇంటిగ్రేషన్ ఉంది చూసారా, ఈ ఇంటిగ్రేషన్ మల్టిప్లై చేస్తాను, లోపల తీసుకెళ్ళిపోతాను అన్నమాట. చూడండి, వన్కి ఇంటిగ్రేషన్ చేయాలి, తర్వాత దీనికి ఇంటిగ్రేషన్ చేయాలి సపరేట్గా. ఈ ఇంటిగ్రేషన్ బ్రాకెట్ ఉంది కదా, లోపల తీసుకెళ్ళిపోతాను. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ఫా టూ పై డి ఒమేగా టీ, వన్ కదా డి ఒమేగా టీ, మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ టూ ఒమేగా టీ డి ఒమేగా టీ. లోపల తీసుకెళ్ళిపోయానమాట, లోపల ఉన్న వన్కి కాస్ టూ ఒమేగా టూకి ఇంటిగ్రేషన్ చేశానమాట. ఓకేనండి, అర్థమైంది ఇది? ఈ స్టెప్ అర్థమైంది? ఇక్కడ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్కి ఎలా వచ్చింది అర్థమైందా? మళ్ళీ ఇంకోసారి చెప్పారు అర్థమైంది సార్. సో ఇంటిగ్రేషన్ లోపల తీసుకెళ్ళిపోయానమాట. సో వన్కి ఇంటిగ్రేషన్ అప్లై చేసాము, తర్వాత కాస్ టూ ఒమేగా టీకి ఇంటిగ్రేషన్ అప్లై చేశాము, తర్వాత ఏమైంది ఇప్పుడు ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోతే ఒమేగా టీ ఒకటే మిగులుతుంది, ఒమేగా టీ మిగిలింది. అంటే ఇంటిగ్రేషన్ డిఫరెన్షియేషన్ క్యాన్సిల్ అయిపోద్ది, ఒమేగా టీ అప్పర్ లిమిట్ ఏంటి, పై లోయర్ లిమిట్ ఆల్ఫా, మైనస్ కాస్ టూ ఒమేగా టీకి ఫార్ములా ఇచ్చాం మనం, సైన్ టూ ఒమేగా టీ బై టూ. సింపుల్, కాస్ టూ ఒమేగా టీ బై ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ టూ ఒమేగా టీ బై టూ, అప్పర్ లిమిట్ పై, లోయర్ లిమిట్ ఆల్ఫా, లోయర్ లిమిట్ ఆల్ఫా. ఓకేనమ్మా, అర్థమవుతుందామా? కన్ఫ్యూజన్ ఉందామనా? అర్థమవుతుందా? సో సైన్ టూ ఒమేగా టీ బై టూ ఎలాగొచ్చింది ఇది, దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఫార్ములా ఇది. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి,
ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ విఎం స్క్వేర్ బై 4π ఉంది చూసారా, దీన్ని బయట తీసుకొచ్చేసాను మొత్తానికి, లోపల ఉంచినా పర్వాలేదు బయట తీసుకొచ్చేసాను అంటే కన్ఫ్యూజన్ లేకుండా. బయట తీసుకొచ్చేస్తాను అంటే స్క్వేర్ రూట్ ఉంది కదా, స్క్వేర్ రూట్లోంచి బయట తీసుకొచ్చేసాను, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది. సో విఎం స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి విఎం స్క్వేర్ రాదు, ఓన్లీ విఎం వస్తుంది బై 2. ఎందుకు 2² కదా, 4 అంటే 2² కదా, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే మిగిలింది 2. సో 1π ఒమేగా టి, ఈ పైని కూడా బయట తీసుకొచ్చేసి రూట్ 2 √2 √2 √π అని వస్తుంది. సో మీకు బయట తీసుకొచ్చేస్తే ఏమొస్తుందంటే 2 √π అని వస్తుంది, అంతే బయట తీసుకొచ్చేస్తే పై లోపలే ఉంచేసాము. సో ఈ ఒమేగా టి ప్లేస్లో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేశాను, మైనస్ సైన్ 2ωt కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఒమేగా టీలో పై పెట్టాను మైనస్ సైన్ 2α ఆల్ఫా పెట్టాను, అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. అర్థమవుతుందమ్మా, కన్ఫ్యూజన్గా ఉందా? ఎస్ సార్. సో ఇక్కడ 1/2 ఉంటుంది, 1/2 పడలేదు ఇక్కడ, 1/2 ఉంటుంది. ఓకేనండి, తర్వాత ఇక్కడ చూడండి. సో విఎం స్క్వేర్ బై 4π అంటే నేను లోపలే ఉంచేసండి, ఇది మనం చేసిన డెరివేషన్, అది ఒకటి కాపీ చేసిన డెరివేషన్, ఇది ఇక్కడ బయట తీసుకొచ్చేసాడు. సో విఎం స్క్వేర్ బై 4π, పై మైనస్ ఆల్ఫా మైనస్ 0 ఎందుకు వచ్చింది, 0 ఎందుకు వచ్చింది అంటే సైన్ 2π, సైన్ 2π అంటే ఎంత, 2 × 180 360 కదా, సైన్ 360 జీరో, సైన్ 360 జీరో మైనస్ సైన్ 2α/2, సేమ్ ఇదే స్టెప్, 2α/2 మిగిలింది, ఇది జీరో అయిపోయింది, ఈ స్టెప్ జీరో అయిపోయింది అనమాట. సో జీరో. సో విఎం స్క్వేర్ బై 4π, పై మైనస్ ఆల్ఫా ప్లస్ సైన్ 2α/2 హోల్ రూట్. సో రూట్ నుంచి బయట తీసుకొచ్చేస్తే ఏమైందని చెప్పాను కదా, 2√π అయిపోద్ది అని చెప్పాను కదా, మైనస్ సైన్ మాది 5 - α ప్లస్ సైన్ 2α/2, ఇది అవుట్పుట్ డెరివేషన్, ఆర్ఎంఎస్ వాల్యూ డెరివేషన్. అమ్మా అర్థమైందా, కన్ఫ్యూజన్గా ఉందా, లేకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్పనా? అర్థమైంది సార్. ఎస్ సార్ అర్థమైందా, ఒకసారి ఇది కనబడుతుందా, రివర్స్ కనబడుతుందా మీకు నా నోట్స్? నా నోట్స్ మీకు రివర్స్ లో కనబడుతుందా? హలో హలో, రివర్స్ లో కనిపిస్తుంది సార్, రివర్స్ లో కనబడుతుంది. ఇప్పుడు ఇప్పుడు బాగానే ఉంది సార్. ఇప్పుడు బాగానే ఉందా? ఎస్ సార్. సో అదే డెరివేషన్ అమ్మా, నేను కాకపోతే మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను. ఎట్లా ఇక్కడ చూడండి, మనకి V0 = 1√ మనకున్నది ఏంటి, 1/2π α/2π విఎం స్క్వేర్ సైన్ స్క్వేర్ ఒమేగా టి డి ఒమేగా టి. ఓకేనండి. సో చూడండి, ఈ విఎం స్క్వేర్ని ఇక్కడ రాశాను, విఎం స్క్వేర్ బై 2π. ఈ సైన్ స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేయాలి, ఈ సైన్ స్క్వేర్ని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకేనండి. సో ఈ సైన్ స్క్వేర్ డిఫరెన్షియేషన్ చేయాలంటే ఫార్ములా చెప్పాను కదా, 1 - cos 2ωt/2 dωt. సో స్క్వేర్ రూట్. ఓకేనండి, స్టెప్ అర్థమైందా, ఈ సైన్ స్క్వేర్ ఒమేగా టి ఫార్ములా ఇదనమాట, 1 - cos 2ωt/2 ఫార్ములా అది. ఏమర్థమైందా? ఎస్ సార్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటి, విఎం స్క్వేర్ బై 2π ఇంటిగ్రల్ α/2π, ఇక్కడ బై 2 ఉంటుంది కదా, 1/2 1 - cos 2ωt/dωt హోల్ రూట్. ఓకేనా. సో విఎం స్క్వేర్ బై 4π ఏంటికి, ఎందుకు ఇక్కడ 2 ఉంది కదా, ఇందాక 2 ఉంటుంది కదా, దాన్ని బయట తీసుకొచ్చేసాను, 4π ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 అంటే ఒమేగా టి మైనస్ కాస్ 2ωt కి ఇంటిగ్రేషన్ చేస్తే సైన్ 2ωt/2 అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ √1/2. ఇప్పుడేంటి, విఎం స్క్వేర్ బై 4π
అప్పర్ లిమిట్ అప్లై చేశారు అనుకోండి ఒమేగా టీలో, ఫైవ్ మైనస్ ఆల్ఫా మైనస్ ఇందులో అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్, ఒమేగా టీ ప్లస్లో అప్పర్ లిమిట్ పెట్టాలి, ఒమేగా టీ ప్లస్ లోవర్ లిమిట్ పెట్టాలి. పెట్టాను అప్పర్ లిమిట్ పై, లోవర్ వన్ లిమిట్ ఆల్ఫా, మళ్ళీ స్క్వేర్ రూట్ 1/2, తర్వాత విఎం స్క్వేర్ బై 4π, పై మైనస్ ఆల్ఫా, ఇదంతా జీరో అయిపోద్ది. సైన్ 2π అంటే జీరో, జీరో మైనస్ సైన్ 2α/2, సైన్ 2α/2, మళ్ళీ స్క్వేర్ రూట్. సో విఎం స్క్వేర్ బై 4π, పై మైనస్ ఆల్ఫా, ఇది జీరో కాబట్టి తీసేయండి, మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది, సైన్ 2α/2 హోల్ రూట్. సో మనకు ఫార్ములా ఏంటంటే ఫైనల్ డెరివేషన్ ఏంటంటే అవుట్పుట్ విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు విఎం బై రూట్, ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, విఎమ్ 4 అంటే 2 అయిపోద్ది, రూట్ ఓవర్ పైకి వస్తుంది, పైకి రూట్ వస్తుంది, పై మైనస్ ఆల్ఫా ప్లస్ సైన్ 2α/2 హోల్ రూట్. హోల్ రూట్ దీనికే, కేవలం దీనికే మాత్రమే హోల్ రూట్ ఉంటుంది. ఇది ఎందుకంటే విఎం బై 4π అనేది బయట తీసుకొచ్చేసాం, రూట్లోంచి బయట తీసుకొచ్చేసాం, బయట తీసుకొస్తే ఇలా అవుతుంది. ఎలా అవుతుందో మీకు తెలుసు కదా, అప్పుడు అంటే విఎం స్క్వేర్ బై 4π, ఇది ఇలా ఉంటుంది. సో స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. సో ఇక్కడికి అంటే విఎం బై 2√π, 4 అంటే 2² కదా, సో 2√π అన్నమాట, అదే ఇక్కడ వేసాం, పై మైనస్ ఆల్ఫా ఇంటూ సైన్ 2α/2 హోల్ రూట్ 1/2, అది ఆర్ఎంఎస్ వాల్యూ. అర్థమైందండి? కన్ఫ్యూజన్గా ఉందా? డెరివేషన్ ఇంకోసారి చేద్దామా? అర్థమైంది సార్. అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే ఓకే. సో ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ దేని ఆర్ఎంఎస్ వాల్యూ ఇది? దేని ఆర్ఎంఎస్ వాల్యూ? సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైర్ విత్ ఆర్ లోడ్. ఆర్ లోడ్ ఓకేనండి, ఆర్ లోడ్. సో ఆమె ఇక్కడ మనం జాగ్రత్తగా వినాలి. ఇక్కడ చూడండి, సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అన్నాను. సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అనే మాట కరెక్ట్ కాదనమాట. ఓకేనండి, కరెక్ట్ కాదు. ఎందుకు కరెక్ట్ కాదంటే, సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అంటే అక్కడ డయోడ్ కూడా వాడుకోవచ్చు, థైరిస్టర్ వాడాలని ఏమీ లేదు, డయోడ్ కూడా వాడుకోవచ్చు. సో మనం ఇక్కడ ఏం పెట్టాలి? సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్ అని పెట్టాలి. అప్పుడు ఓన్లీ ఎస్సీఆర్ఏ వాడాలి అనేది తెలుస్తుంది అనమాట. అమ్మ అర్థమవుతుందా? మీరు కనుక గూగుల్లో సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ రెక్టిఫైయర్ అని కొట్టండి, డయోడ్తో వస్తుంది, డయోడ్తో వస్తుంది. సో అలా కాకుండా సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ కంట్రోల్డ్ రెక్టిఫైయర్ అని అనుకోండి. కంట్రోల్డ్ అంటే ఖచ్చితంగా ఎస్సీఆర్ఏ కదా, అన్కంట్రోల్డ్ అంటే డయోడ్, కంట్రోల్ అంటే ఎస్సీఆర్. అవునండి, కంట్రోల్ అంటే ఎస్సీఆర్, అన్కంట్రోల్ అంటే డయోడ్. ఓకేనమ్మా? ఎస్ సార్. సో ఇది హెడ్డింగ్ సరే. దీని యొక్క యావరేజ్ వాల్యూ ఇది, ఆర్ఎంఎస్ వాల్యూ ఇది, ఆర్ఎంఎస్ వాల్యూ విఎం బై 2√π, పై మైనస్ ఆల్ఫా ప్లస్ సైన్ 2α/2. సో నిన్న మనం ఇది జస్ట్ ఇంట్రొడక్షన్ ఒకటే చూసాం, మనం ఇంట్రొడక్షన్ ఒకటే చూసాం దీనికి, అవునా? సో దీని ఆపరేషన్ చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో జాగ్రత్తపోయినా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇదేంటి? సింగిల్ ఫేజ్ హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైయర్ విత్ ఆర్ఎల్ లోడ్, ఆర్ఎల్ లోడ్. ఓకేనండి, ఇప్పుడు లోడ్లో ఎల్ యాడ్ చేస్తాం, ఇండక్టెన్స్ని యాడ్ చేస్తాం ఆర్ఎల్. సో దీనికి అక్రాస్గా ఉన్న వచ్చిన వోల్టేజ్ V0. ఓకేనండి, దీని అక్రాస్ ఉన్న వోల్టేజ్ V0. సో ఈ లోడ్లో ఫ్లో అయ్యే కరెంట్ I0. సో మనం అప్లై చేసే వోల్టేజ్ VS, అంటే విఎం సైన్ ఒమేగా అని అర్థం. సో థైరిస్టర్ కూడా అక్రాస్ ఉన్న వోల్టేజ్ VT. సో ఇండక్టర్ ప్రాపర్టీ ఏంటి? ఇండక్టర్ డజంట్ అలౌ సడన్ చేంజెస్ ఇన్ కరెంట్, అంటే సడన్గా పెరగనవ్వదు, సడన్గా తగ్గనవ్వదు, ఇట్ టేక్స్ సమ్ టైమ్ అన్నమాట, ఇట్ టేక్స్ సమ్ టైమ్. సో ఇండక్టర్ స్లోగా ఛార్జ్ అవుద్ది, డిశ్చార్జ్ అవుద్ది, ఛార్జింగ్ డిశ్చార్జింగ్, ఛార్జింగ్ డిశ్చార్జింగ్. ఓకేనండి, సో అవుట్పుట్ వేఫామ్లో కొన్ని మార్పులు వస్తాయన్నమాట. సో ఎటువంటి మార్పులు వస్తాయి అనేది మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ చూడండి. సో స్క్రీన్ కనబడుతుంది కదమ్మా,
Yes, sir. Yes, sir. Sare. Ila chudandi. Positive half cycle. Supply Vs waveform lo chudandi. Idi negative half cycle. Okay randi. Positive half cycle, negative half cycle. Jagrattaga venandi. Ikkada. Ikkada circuit diagram daggara randi. Positive half cycle ante ikkada plus vastundi, ikkada minus vastundi. Positive half cycle. పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఎస్సీఆర్ ఫార్వర్డ్ బయాస్ అవుద్ది, అంటే ఆన్ అవుతుంది, గేట్ ఇస్తే ఆన్ అవుద్ది. తర్వాత నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే అర్థం ఏంటి, నెగిటివ్ హాఫ్ సైకిల్ అంటే కింద ప్లస్ వస్తుంది పైన మైనస్ వస్తుంది. అప్పుడు థైరిస్టర్ రివర్స్ బయాస్ అవుద్ది, రివర్స్ బయాస్ అవుద్ది, అప్పుడు థైరిస్టర్ ఆఫ్ అయిపోద్ది. ఇది ఇన్ జనరల్గా మనకు తెలిసిన వర్కింగ్. కానీ ఇక్కడ కొంచెం డిఫరెంట్గా మనకు అనిపిస్తుంది అనమాట అవుట్పుట్. చూడండి, ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ వేవ్ఫామ్లో అబ్జర్వ్ చేయండి, మనం ఇక్కడ గేట్ పల్స్ ఇక్కడ ఇచ్చానండి, నేను గేట్ పల్స్ నేను ఇక్కడ ఇచ్చాను. సో గేట్ పల్స్ ఆల్ఫా, ఇది ఆల్ఫా. సో పల్స్ ఇచ్చాను కాబట్టి ఎస్సీఆర్ అని ఏమవుతుంది, ఇక్కడ నుంచి ఆన్ అవుతుంది, ఇక్కడ నుంచి ఎస్సీఆర్ ఆన్ అవుతుంది. ఇలా వేవ్ఫామ్ కండక్ట్ అవుతుంది. ఎస్సీఆర్ ఫార్వర్డ్ బయాస్ అయింది కాబట్టి ఇన్పుట్ వేవ్ఫామ్ ఎలా ఉంటే అవుట్పుట్ వేవ్ఫామ్ కూడా ఫాలో అవుతుంది అనమాట, ఇన్పుట్ వేవ్ఫామ్ ఫాలో అవుతుంది. ఇక్కడ ఆగండి ఒకసారి, ఇక్కడ ఏమైంది, అవుట్పుట్ వి నాట్లో ఏమైంది, ఇక్కడ ఇక్కడ ఇన్పుట్ జీరో అయిపోయింది కదా, సో అవుట్పుట్ కూడా జీరో అయిపోయింది, అవుట్పుట్ కూడా జీరో అయిపోయింది. అవుట్పుట్ జీరో అయిపోతే ఎస్సీఆర్ ఆఫ్ అయిపోవాలి. ఎందుకు ఆఫ్ అయిపోవాలి, ఎందుకు ఆఫ్ అయిపోవాలంటే ఇక్కడ రివర్స్ బయాస్లో మళ్ళీ ఇన్పుట్ వేఫామ్ రివర్స్ అంటే నెగిటివ్ హాఫ్ సైకిల్ అయిపోతుంది కదా, నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయింది కదా, నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అయిందంటే ఎస్సీఆర్ రివర్స్ బయాస్ అవుతుంది. ఎస్సీఆర్ రివర్స్ బయాస్ అయిందంటే ఎస్సీఆర్ టర్న్ ఆఫ్ అయిపోవాలి. కానీ ఇక్కడ ఎస్సీఆర్ టర్న్ ఆఫ్ అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు, డ్యూ టు ఇండక్టెన్స్. ఓకేనండి, డ్యూ టు ఇండక్టెన్స్. సో ఇలా చూడండి, మనం పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఇలా ఫ్లో అవుద్ది కరెంట్, పాజిటివ్ హాఫ్ సైకిల్లో కరెంట్ ఇలా ఫ్లో అవుద్ది. ఓకేనండి, అప్పుడు ఇండక్టెన్స్ చార్జ్ అవుతుంది. జాగ్రత్తగా వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి, ఇండక్టెన్స్ చార్జ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నెగిటివ్ హాఫ్ సైకిల్ వస్తుంది కదా, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుద్ది, నెగిటివ్ హాఫ్ సైకిల్ ఏమవుద్ది, సప్లై రివర్స్ అవుద్ది, సప్లై రివర్స్ అవుద్ది. అప్పుడు ఏమో చూడండి, ఇండక్టెన్స్ ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వాలి. పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఇండక్టెన్స్ ఛార్జ్ అయింది. ఆ ఛార్జింగ్ ఎలా అయిందని ఇక్కడ కనబడుతుంది మనకి, ఐ నాట్లో కనబడుతుంది, ఐ నాట్లో మనకి ఛార్జింగ్ ఐ నాట్లో కనబడుతుంది. చూడండి, ఛార్జ్ అయింది, స్లోగా కరెంట్ ఛార్జ్ అయింది. ఓకేనండి, ఫుల్కి వచ్చేసింది, ఛార్జింగ్ ఫుల్ అయిపోయింది. ఇప్పుడు అది డిశ్చార్జ్ అవ్వాలి. డిశ్చార్జ్ అవ్వాలంటే ఎట్లా డిశ్చార్జ్ అవుతుంది, ఎట్లా డిశ్చార్జ్ అవుతుంది, జాగ్రత్తగా వినండి అమ్మ, జాగ్రత్తగా వినండి. యాక్చువల్గా నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అవ్వగానే ఎస్సీఆర్ ఆఫ్ అయిపోవాలి, రివర్స్ బయాస్ అయిపోవాలి. నెగిటివ్ హాఫ్ సైకిల్ ఇన్పుట్లో నెగిటివ్ హాఫ్ సైకిల్ స్టార్ట్ అవ్వగానే ఎస్సీఆర్ రివర్స్ బయాస్ అయిపోయి జీరో అది ఆఫ్ అయిపోవాలి. కానీ ఏమవుతుందంటే ఇక్కడ వెంటనే ఎస్సీఆర్ ఆఫ్ అవ్వట్లేదు, వెంటనే ఎస్సీఆర్ ఆఫ్ అవ్వట్లేదు అనమాట. ఆఫ్ అవ్వకుండా ఏమవుతుందంటే ఈ ఇండక్టర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు డిశ్చార్జ్ అవ్వాలి కదా, సింబల్ పెడతాను చూడండి కింద బ్లూ కలర్, బ్లూ సర్క్యూట్లో అబ్జర్వ్ చేయండి, మైనస్ ప్లస్. ఇప్పుడు డిశ్చార్జ్, ఇది సోర్స్ అవుద్ది. ఇప్పుడు ఇండక్టర్ ఇప్పుడు సోర్స్ కింద యాక్ట్ చేస్తుంది, యాక్ట్ చేసి ఈ డిశ్చార్జ్ చేసుకుంటుంది అన్నమాట. ఇట్లా అర్థమవుతుందండి, అర్థం కావట్లేదు సార్. అర్థమవుతుందా, డిశ్చార్జ్ చేసుకుంటా అంటే ఎస్సీఆర్కి సప్లైలో రివర్స్ బయాస్ అంటే సప్లై వేఫామ్లో నెగిటివ్ హాఫ్ సైకిల్ వచ్చినా డ్యూ టు ఇండక్టెన్స్ వల్ల ఎస్సీఆర్ ఇంకా ఫార్వర్డ్ బయాస్లోనే ఉంది. ఎందుకని, ఇండక్టర్లో స్టోర్ అయిన ఎనర్జీ ఏమవుతుంది, ఇప్పుడు ఛార్జ్ అయిన ఎనర్జీ అవుతుంది, డిశ్చార్జ్ అవుతుంది, డిశ్చార్జ్ అయ్యి ఇండక్టెన్స్లో ఉన్న ఎనర్జీ, ఇండక్టెన్స్లో ఉన్న ఎనర్జీ డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనండి, అర్థమైందా. సో ఛార్జ్ పాజిటివ్ హాఫ్ సైకిల్లో ఛార్జ్ అయింది, నెగిటివ్ హాఫ్ సైకిల్లో ఇప్పుడు ఏమవుతుంది, ఇండక్టెన్స్ డిశ్చార్జ్ అవుతుంది అన్నమాట, డిశ్చార్జ్ అవుతుంది.
సో డిశ్చార్జ్ అవుతుందంటే ఇక్కడ ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ సో ఇక్కడ ప్లస్లో నుంచి ఎనర్జీ డిశ్చార్జ్ అవుతుంది ఇట్లా త్రూ థైరస్ ద్వారా ఫ్లో అవుతుంది త్రూ థైరస్ ద్వారా ఫ్లో అవుతుంది సో అందుకనే సప్లైలో నెగిటివ్ సప్లై అప్లై అయినా ఇంకా థైరస్టర్ ఫార్వర్డ్ బయాస్లోనే ఉంది ఎందుకు ఇండక్టెన్స్ ఆగనివ్వట్లేదు థైరస్టర్ని ఇండక్టెన్స్ సప్లై చేస్తుంది ఇప్పుడు కాబట్టి ఇక్కడ జీరో అయిపోలే వెంటనే జీరో అయిపోలేదు ఇక్కడ వి నాట్లో అబ్జర్వ్ చేయండి వి నాట్లో యాక్చువల్గా ఇక్కడ జీరో అయిపోవాలి ఇక్కడ నుంచి టర్న్ ఆఫ్ అయిపోవాలి కానీ ఇండక్టెన్స్ ఉండడం వల్ల ఏమవుతుంది ఇన్పుట్ వే ఫార్వర్డ్ బయాస్ అయింది కదా ఫార్వర్డ్ బయాస్ అయింది కదా సో ఇన్పుట్ వేవ్ ఫామ్ ఎలా ఉంది నెగిటివ్ హాఫ్ సైకిల్ కదా సో దాన్ని ఫాలో అయిపోయింది అనమాట ఈ పీరియడ్లో ఏమవుతుంది ఇండక్టెన్స్ డిశ్చార్జ్ అయిపోతుంది ఈ పీరియడ్లో ఇండక్టెన్స్ డిశ్చార్జ్ అయిపోయింది ఎప్పుడైతే కంప్లీట్గా ఇండక్టర్లో డిశ్చార్జ్ అయిపోయిందో వెంటనే అవుట్పుట్ వేవ్ ఫామ్ జీరో అయిపోయింది జీరో అయిపోయింది అర్థమైందని అర్థం కాలేదా సార్ మళ్ళీ ఇంకోసారి చెప్పనా సో విటి ఆప్ విటి వోల్టేజ్ దగ్గర థైరస్ ఇది అనమాట సో ఇది ఈరోజు క్లాసు మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఏమా ఎందుకంటే లాస్ట్ 2 మినిట్స్ ఉంది మనకి ఇంకా సో డౌట్స్ ఇంక లాస్ట్ 1 మినిట్ సో ఒక మీకు ఏమైనా డౌట్స్ లేకపోతే నేను క్లాస్ ఎండ్ చేస్తాను సో ఆ డెరివేషన్ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకుని ఉంటారు కదా సో అది మీరు ప్రాక్టీస్ చేస్తేనే మీకు అర్థమవుతుందండి లేకపోతే దానికి మనం ఇంకేమి చేయలేం ఓకేనండి సో ప్రాక్టీస్ చేయండి మీరు చూడకుండా ట్రై చేయండి స్టెప్స్ ట్రై చేయండి అప్పుడు మీకు ఈజీగా ప్రాబ్లం అదే మీరు ఏం చేసినా సరే అర్థం చేసుకోవచ్చు హలో హలో ఓకేనమ్మా ఎస్ సార్ ఓకే సార్ సో సింగిల్ ఫేజ్ హాఫ్ అవర్ కంట్రోల్ రెక్టిఫైయర్ అర్థమైంది కదా ఎస్ సార్ అర్థమైంది అర్థమైందమ్మా అర్థమైంది సార్ ఎవరైనా మీరా అర్థమైతే ప్రాబ్లం లేదు అర్థం కాకపోతేనే